నమస్కారం. వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా. దేవి నవరాత్రులు మొదలైపోయాయి. ప్రస్తుతానికి నేను ఇక్కడ బోరబండ సైడ్ వచ్చేసానండి. ఇక్కడ అమ్మవారిని ఎంతో ఘనంగా పెట్టి పూజలు చేస్తున్నారు. ఆ పూజలు ఏంటో మీకు విజువల్స్ చూపించడానికి వచ్చాను. ప్రస్తుతానికి ఇక్కడ చాలా అంటే చాలా అద్భుతంగా పూజలు అయితే స్టార్ట్ అయిపోయాయి. భాగ్యనగరంలో ప్రతి పండుగని చాలా ఘనంగా జరుపుకుంటారు. ఇప్పుడు మనం ఒకసారి ఈ అమ్మవారిని చూసేసి అమ్మవారి గురించి, అమ్మవారి ట్రస్ట్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాము ఈసారి పూజలు ఎలా జరుగుతున్నాయి, అమ్మవారు ఈరోజు ఏ రూపంలో మనకు దర్శనం ఇస్తున్నారో, ఇతర కార్యక్రమాలు ఏమున్నాయో ఒకసారి వారితోనే కనుక్కొని తెలుసుకుందాం. పదండి. ప్రస్తుతం మీరు నా వెనక చూడొచ్చు అమ్మవారు ఎంత అద్భుతంగా కనిపిస్తున్నారో. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ డెకరేషన్ కూడా చూడొచ్చు మనము. డెకరేషన్ ప్రత్యేకంగా నేను మీకు విజువల్స్ వేసి చూపిస్తాను స్క్రీన్లో. అద్భుతమైన డెకరేషన్స్. ఇంకా అమ్మవారు కూడా చాలా బాగున్నారు. ఈరోజు నవరాత్రుల థర్డ్ డేలో ఉన్నాం మనము. ప్రస్తుతం ఇక్కడ అమ్మవారిని పెట్టిన వాళ్ళు మనతోనే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? హ్యాపీ నవరాత్రి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ టు యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఈసారి మీరు లైక్ ఫస్ట్ నేను అమ్మవారి గురించి మాట్లాడే కన్నా ముందు డెకరేషన్ గురించి మాట్లాడాలి. ఇంత అద్భుతమైన డెకరేషన్, ఈ యూనిక్ ఐడియా మీకు ఎలా వచ్చింది? అయితే సినిమాలో చూసినాం, ఒక ఫోటో పంపించారు, దాన్ని బట్టి ఈసారి మనం కూడా ఇట్లా చేద్దామని చెప్పి మా అన్న సౌమ్యన్న చెప్పిండు. దాన్ని బట్టి మేము ట్రై చేసి ఒకసారి చూద్దాం అని చెప్పి ప్రతి ఇయర్ ఒక్కొక్క వెరైటీ చేయాలని చెప్పి ఈసారి చేసినాం మేడం. ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నా? 3 ఇయర్స్ మేడం. థర్డ్ ఇయర్. థర్డ్ ఇయర్. సో మీరు అంటే బిఫోర్ పాండమిక్ టైంలో కూడా మీరు అప్పుడు స్టార్ట్ చేశారు? అప్పుడు పాండమిక్ టైంలో నార్మల్గా ఎవరు చేసుకోలేదు, కానీ మీరు అప్పటి నుంచే స్టార్ట్ చేశారు. డెకరేషన్ చేయడానికి ఎన్ని డేస్ పట్టింది సార్? మేడం 4 అవర్స్. 4 అవర్స్లో కంటిన్యూస్. 4 అవర్స్. ఎన్ని అంబ్రెలాస్ ఉన్నాయి? అసలు ఎన్ని అంబ్రెలాస్ ఉన్నాయి సార్? 120. చాలా బాగుంది డెకరేషన్. కొత్త యూనిక్ ఐడియా. సినిమాలు మనకి ఇలా కూడా ఉపయోగిస్తున్నారు సినిమాలని. చాలా బాగుంది. 100 అంబ్రెల్లాస్, 4 అవర్స్ పట్టింది ఒక డెకరేషన్కి. జనరల్గా మనము చూస్తూ ఉంటాము డెకరేషన్, కానీ ఈ యూనిక్ డెకరేషన్ అయితే నేను ఎక్కడ చూడలేదు. అందుకే ప్రత్యేకంగా ఇక్కడ రిపోర్టింగ్ చేయడం జరుగుతుంది.
ఈ రోజు మనకు ఇక్కడ అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తుంది అన్నపూర్ణదేవి. సో ఈ అమ్మవారి పూజ కాకుండా ఇంకా ఇతర కార్యక్రమాలు ఎలాంటివి జరుపుతారు? ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 2 డేస్లో అన్నదానం కార్యక్రమం జరుగుతుంది మొత్తం బస్సీ అంతా. అందరిని పిలిచి అందరికీ శాల్వలతో సన్మానం చేసి దాండి ఆటలతో చేస్తాము. ఓకే, అంటే ఇప్పుడు మీరు సన్మానం అన్నారు, సో మీ యూత్ వాళ్ళకైనా లేకపోతే ఎవరైనా మీకు హెడ్ ఉన్నారా? పెద్దవాళ్ళు వస్తారు, పెద్దవాళ్ళకి ఇన్వైట్ చేసి వాళ్ళందరినీ పిలిచి అందరికీ అమ్మవారి దీవెన ఇచ్చినట్టు అందరికీ చేస్తాము. ప్రతి ఒక్కరు పిలిచి బస్సీ బస్సీ పేరు పేరు. ఓకే, అంటే మీకు ఎంత పడింది సార్ అమ్మవారు? లైక్ ప్రీవియస్గా పాండమిక్ టైంలో మనం పెద్దగా ఫెస్టివల్స్ ఏది జరుపుకోలే, రేట్స్ కూడా పెరిగిపోయాయి ప్రతి ఒక్కటి. సో ఈసారి మీరు ఇంత పెద్ద అమ్మవారి విగ్రహాన్ని కొనుగోలు చేశారు, ఎంత పడింది? 45,000. ఓకే, 45,000. అండ్ డెకరేషన్ వరకు మీరే ఓన్గా డబ్బులు పెట్టుకుంటారా లేదా ఫండింగ్ ఎలాంటివి? నో మేడం, నో ఫండింగ్, ఓన్లీ అందరం మేమే ఉన్న వాళ్ళు అందరం కలిసి చేసుకుంటాము. మీ అసోసియేషన్ నేమ్ చెప్ప. పెద్దమ్మ తల్లి యూత్ అసోసియేషన్. పెద్దమ్మ తల్లి యూత్ అసోసియేషన్ వాళ్ళు దగ్గరకు వచ్చామండి. చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ వే ఆఫ్ అంటే డెకరేషన్ కానివ్వండి. అమ్మవారు మనకు బేసిక్గా చూసుకుంటే గ్రీన్ కలర్ రెడ్ కలర్ శారీస్ కడతారు, కానీ చూడగానే కోల్కతా అక్కడ చూసినట్టు వస్తుంది. బేసిక్గా కోల్కతా దగ్గరే అమ్మవారు ఇంత అందంగా ఇంత అద్భుతంగా రెడీ అయ్యి ఉంటారు. ఇక్కడ కూడా చూస్తే అదే ఫీలింగ్ వస్తుంది, కోల్కతాకి వెళ్ళినంత హ్యాపీగా ఉంది. నిమజ్జనం ఏ రోజు చేస్తున్నారు? దసరా నెక్స్ట్ డే మేడం. ఎక్కడ నిమజ్జనం? ట్యాంక్ బండ్. ట్యాంక్ బండ్లో. ఓకే, సో మనకు అమ్మవారు మట్టి విగ్రహమా లేకపోతే పిఓపియా? పిఓపి మేడం, పిఓపి. పిఓపి విగ్రహం. ఓకే, సో థ్యాంక్ యూ సార్ మీ అసోసియేషన్ వాళ్ళు ఇలాగే ఇంకా అభివృద్ధి చెందాలని కోరుతూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.